ఇప్పుడు తరానికి బియ్యం అనగానే బాగా పాలిష్ పెట్టిన తెల్లటి బియ్యం కళ్ళ ముందు కనిపిస్తాయి. అవి కాదంటే బాస్మతి లాంటి సూపర్ క్వాలిటీ బియ్యం గురించి తెలుసు. దంపుడు బియ్యం అంటే బహుశా తెలియకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆ మాటే చాలామంది మర్చిపోయారు. ఇప్పుడంటే పాలిష్ బియ్యం తింటున్నాం కానీ ఒకప్పుడు జనాలకు దంపుడు బియ్యమే దిక్కు. దంపుడు బియ్యం చూడడానికి దుమ్ము పట్టినట్లుగా కనిపిస్తాయి, కానీ వాటిలో ఉండే పోషకాల్లో పావు వంతు కూడా పాలిష్ బియ్యంలో ఉండవు. అంటే ఆశ్చర్యం కలగక మానదు. వారి పొట్టు కింద ఉండే తవుడు పొరల్లో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పాలిష్ పెట్టినప్పుడు తవుడుతో పాటు ఇవన్నీ తొలగిపోతాయి. అందుకే తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే ఆరోగ్యానికి మంచివని న్యూట్రిషియన్స్ చెప్తున్నారు. వారానికి 5 సార్లు తెల్ల బియ్యం తీసుకోవటం వల్ల మధుమేహం ముప్పు పెరుగుతున్నట్లు హార్వర్డ్ పరిశోధకులు గుర్తించారు. తెల్ల బియ్యాన్ని 50 గ్రాములు తగ్గించి వాటి స్థానంలో దంపుడు బియ్యాన్ని తీసుకుంటే మధుమేహం ముప్పు తగ్గుతుందని వెల్లడించారు. రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్ళు కూడా దంపుడు బియ్యంలో తక్కువగా ఉంటాయట. ఇక పోషకాల పరంగా చూస్తే మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ B3 వీటిలో చాలా ఎక్కువ. వీటిలోని మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఇలాంటి బియ్యం క్యాన్సర్ నివారకంగా పనిచేయటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉండడానికి కూడా దోహదం చేస్తాయి. ఇక వీటిలోని పిండి పదార్థం నెమ్మదిగా జీర్ణమవుతుంది, అందువల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ త్వరగా పెరగవు. కడుపు నిండిన భావన కలగడం వల్ల వెంటనే ఆకలి వేదంటున్నారు పరిశోధకులు. చూశారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.